లావణ్య త్రిపాఠి గారిని, రితీష్ రాణా గారిని ఇంటర్వ్యూ చేయడం అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ కదా లవన్న. అరే స్కెచ్ అంటే చేయగలను రా, ఇంటర్వ్యూ లైవ్ అంటే ఎలా చేయగలను? నా చేయాలి కదా, నా తేడా ఏంటి? తేడా ఏంటంట్రా, అందులో స్క్రిప్ట్ ఉంటుంది, ప్రాంప్టింగ్ ఇస్తారు, చెప్పేయగలను. ఇప్పుడు ఏంటి, మీకు స్క్రిప్ట్ కావాలంతే కదా, రాస్తా. ప్రాంప్టే కదా నేను ఇస్తా. కానీ ఒకటన్నా, మేము ఇచ్చిన ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్ తూచా తప్పకుండా మీరు పట్టుకుని క్యాచ్ చేసి చెప్పాలంతే. మీరు ఏది చెప్తారో అది చెప్పాలి అంతే కదా. అంతే, చూసుకోండి. ఎలాంటి నేను ప్రిపేర్ చేసుకుంటా. రమణ స్టార్ట్ చేయండి. హలో అండి, ఈరోజు మనతో ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా? రమణ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయండి. నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. యూ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్ అని చెప్పండి. యూ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్ అని చెప్పండి. చెప్పండి ఎవరికి? అవన్నీ వదిలేండి. లవణ్య గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ. బట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన బర్త్డేకి ఇప్పుడు విష్ చెప్పడం ఏంటి? ఎంత బిలేటెడ్ అయితే ఇంత లేటా? అవునా? మరేంటి, రీసెంట్గా మీ హ్యాపీ బర్త్డే పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. అవునా, హ్యాపీ బర్త్డే అనేది సినిమా పేరు. అవునా? ఏంటవునా, అదంతా వదిలేండి. సో రితేష్ రాణా గారు మత్తు వదలరాతోనే మీరు డీ బట్ చేశారు. నా బట్ట డీ బట్ అంటే తెలీదా? మొదటి సినిమా డెబ్యూ. రమణ అది డీ బట్ కాదు, డెబ్యూ. మరి స్క్రిప్ట్లో డీ బట్ అని రాశారు, డిఈబివై అని రాయించుకో. సారీ అన్న, నెక్స్ట్ టైం కరెక్ట్గా రాస్తా. సో రితేష్ రాణా గారు, మీ డీ బట్ మీ డెబ్యూ ఫిల్మ్తోనే మత్తు వదలరా పెద్ద హిట్ కొట్టారు. ఈసారి గన్స్ లీగల్ చేస్తున్న కాన్సెప్ట్తో వస్తున్నారు. రియల్గానే గన్స్ లీగల్ చేస్తే ఫస్ట్ మీరు ఎవరిని షూట్ చేస్తారు? వద్దు భయ్యా, నేను మీ డీ బట్ మూవీ నుంచి పెద్ద ఫ్యాన్ భయ్యా. వద్దు భయ్యా, నేను దివాళీకి గన్స్ కాల్ చేయడానికి భయపడతాను, రియల్ లైఫ్లో కష్టం. ఏ చెప్పండి. రవణ ఇక లాగొద్దు, లావణ్య గారిని అడగండి. ఓకే రా. రానా? రా కాదు, రానా. సో మిస్టర్ రితేష్ రాణా, ఇప్పుడు లావణ్య గారిని క్వశ్చన్ అడుగుదాం. లవణ్య గారు, చాలా టైం తర్వాత మీరు హీరోయిన్గా చేస్తున్నారు, ఈ సినిమాలో హీరో ఎవరు? ఈ మూవీలో హీరో నేను. చా, అదేంటి? మరి వెన్నెల కిషోరు, సత్య, నరేష్, అగస్య, గుండు సుదర్శన్, రాహుల్, రామకృష్ణ, గెటప్, సీను, రవితే, నన్నమల, వీరంతా హీరోయిన్సా? ఓకే గూగుల్, టెల్ us డెఫినేషన్ ఆఫ్ ఎ హీరో. ఎ పర్సన్ హూ ఇస్ అడ్మైర్డ్ ఫర్ దేర్ కరేజ్, అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఆర్ నోబెల్ క్వాలిటీస్. చాలా మంది జఫ్ఫా గర్ల్ అనుకున్నట్టు అది అబ్బాయిలే అవ్వాల్సిన అవసరం లేదు, సందర్భానుసారం ఎవరైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లావణ్య త్రిపాఠి ఇన్ హ్యాపీ బర్త్డే. ఓ ఓకే. నా ఇంకా చాలు, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తా. ఏం స్టార్ట్ చేస్తా? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు లేరని చెప్పండి, ఎవరు లేరని చెప్పండి. మరో బాబు రవణ, ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేయండి. సో ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. టీజర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది, కానీ వేయడం మాత్రం ఏ ప్యాన్ తెలుగు ఫిల్మ్ అనేసారు. వేస్తే వేశారు, కింద తెలుగులో తెలుగు అని రాసి మిగతా భాషల్లో ఏ రాశారు మాకెలా అర్థమవుతుంది? చెప్పు రితేష్, అడుగుతున్నారుగా. హ్యాపీ బర్త్డేలో ఆరెందుకు రివర్స్లో ఉంది? ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చూసుకోవాలి కదమ్మా. లవణ్య గారు, ఇప్పటి వరకు మీరు హీరోయిన్గా చేశారు, ఫస్ట్ టైం ఈ సినిమాలో హీరోగా డీబట్ చేయబోతున్నారు, హౌ యువర్ ఫీలింగ్? నో మాస్క్ నో ఎంట్రీ తెలుసు. నో గన్స్ నో ఎంట్రీ ఏంటి అంటే టికెట్ తీసుకుని థియేటర్లోకి గన్స్తో రావాలా? ఏం అడుగుతున్నారు రా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ర్యాపిడ్ ఫైర్ అంటే ఆన్సర్స్ ఫాస్ట్గా చెప్పాలి. ఈయనేంట్రా గ్యాప్ లేకుండా సోది క్వశ్చన్లన్నీ షూట్ చేస్తున్నాడు. సినిమాలో పాస్ పబ్ అని పెట్టారు, కానీ పబ్బు పేరేంటి చెప్పాలిగా. రితేష్ రాణా గారు, లావణ్య త్రిపాఠి గారి పేరు హ్యాపీ 340 అని పెట్టారు. 340 అంటే సర్నేమా లేదా బ్యాచ్ నెంబరా? ఈ సినిమాలో రితేష్ గారు షూట్ అనగానే కెమెరాతో షూట్ చేసేవాళ్ళ, గన్తో షూట్ చేసేవాళ్ళ? ఇంకా లావణ్య గారు, ఇక ఆపని ర్యాపిడ్ ఫైర్. రితేష్, లెట్ us స్టార్ట్ ర్యాపిడ్ గన్ ఫైర్. ఓ షిట్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఆ గన్స్ డమ్మీ గన్సా రియల్ గన్సా? ఒరిజినల్ అయినా